అందరికీ నమస్తే అండి. ఇప్పుడే అందిన బ్రేకింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నవరత్నాలని. ఆ నవరత్నాల్లో అత్యంత ప్రముఖమైన రత్నం అందరికీ ఇళ్ల నిర్మాణం. ఆ ఇళ్ల నిర్మాణానికి జగనన్న కాలనీలు అని పేరు పెట్టి మరీ లక్షల్లో ఇల్లు నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలకు పోయింది. సాక్షి పత్రికలో నెలకోసారి ఈ నెల ఇన్ని ఇల్లు, ఈ నెల ఇన్ని లక్షల ఇల్లు, ఈ నెల ఇన్ని లక్షల ఇల్లు అని చెప్పి ఏదో 20 లక్షలకు 30 లక్షల ఇళ్ళకు లెక్క చెప్పారు. సరే, మొత్తానికి జగనన్న ఇల్లు అని చెప్పి మొదటి నుంచి కూడా సొంత పార్టీలోనే దీని పట్ల వ్యతిరేకత ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడారు, ఈ పథకం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా ఈ ఇళ్ల స్థలాల్లోనే అవినీతి మార్గాలు ఎప్పుడూ అంటుకున్నాయి. సరే, ఇప్పుడు తాజా వార్త ఏంటంటే, బ్రేకింగ్ ఏంటంటే, ఇప్పుడే హైకోర్టు నుంచి అందిన బ్రేకింగ్, ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాలను ఆపేయమని హైకోర్టు ఆదేశించింది. అసలు ఇళ్ల నిర్మాణాల మీద స్టే విధించింది. ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాలే బాగులేవని, ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగితే, విఘాతం కలిగితే కోర్టులు చూస్తూ ఊరుకోవని హైకోర్టు చాలా సీరియస్గా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎందుకు హైకోర్టు అంత సీరియస్గా ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది, ఈ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన పొరపాట్లు ఏమిటి అనేది ఒకసారి చెప్పుకుందాం. ఇళ్ల నిర్మాణం కోసం పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు సెంటు స్థలాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు సెంటున్నర స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చి వాళ్లకు కొంత విలువైన సిమెంటు, అలాగే ఇనుము, ఇసుక అన్నీ కూడా ఉచితంగా ఇచ్చి నిర్మించుకోమని చెప్తోంది. ప్రాథమికంగా నిర్మాణం అయిన తర్వాత కొంత డబ్బులు విడతల వారీగా, 3 విడతల వారీగా డబ్బులు ఇస్తామని చెప్తోంది. అంటే ఇచ్చిన స్థలాలే తక్కువ. సెంటు స్థలం అంటే 48 గజాలు, ఏ మూలకు సరిపోద్ది? గట్టిగా ఒక బెడ్రూము 60x60 బెడ్రూమ్ వస్తుందండి. 100x100 బెడ్రూమ్ పెడితే హాల్ చిన్నదైపోద్ది. హాల్లో పడుకుంటే బెడ్రూమ్లో కాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి, కిచెన్ సరిపోదు, హాల్లోనే బాత్రూమ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. సో సెంటు 48 గజాల్లో అంత చిన్న ఇల్లు వస్తుంది. నేను కూడా ఆ కాలనీలు పరిశీలించాను, లబ్ధిదారులు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. సరే, పైగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు సెంటున్నర ఇచ్చారు. పోనీ పట్టణ ప్రాంతం వాళ్ళకు పట్టణాల్లో ఇచ్చారా అంటే ఆ పట్టణాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఉదాహరణకు ఒంగోలు వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు? కుప్పల అవతల ఇచ్చారు. ఏలూరు వాళ్ళకి ఒంగూరు లక్ష్మీపురం దగ్గర ఇచ్చారు. అలా సుమారుగా 7-8 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఇవి కూడా పనికిరాని స్థలాలు, తక్కువ రేటు ఉన్న స్థలాలు. సో అవి ఇచ్చి ఏదో గొప్పలకు పోయి ఎంతో ఇచ్చేసినట్టు, ఎంతో లబ్ధి చేకూర్చినట్టు, నవరత్నాల్లో ఇదే అత్యద్భుత రత్నమైనట్టు ప్రభుత్వం గొప్పలకు పోయింది. సరే, ఇప్పుడు హైకోర్టు ఎందుకు ఆక్షేపించింది అంటే, హైకోర్టులో ఈ ఇళ్ల నిర్మాణాల స్థలాలు తక్కువ, పైగా లబ్ధిదారులను వైసీపీ ప్రభుత్వ పెద్దలు అధికారులు బెదిరిస్తున్నారు, మీరు ఇల్లు కట్టేసుకోండి, ఇల్లు కట్టేసుకోండి అని చెప్పి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, ఇల్లు కట్టుకోకపోతే స్థలం వెనక్కి తీసుకుంటాం, పథకాలు కట్ చేసేస్తామని చెప్పి భయపెడుతున్నారు. అలా భయపెట్టిన కారణంగా చాలా మంది లబ్ధిదారులు పేదలు అప్పుసప్పు చేసి కట్టేసుకుంటున్నారు ఇల్లు, వాళ్ళ బిల్లులు కూడా ఇంకా రావట్లా. సో ఇక్కడ ఇచ్చిన స్థలాలు తక్కువ, చాలీ చాలని స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, పథకాలు రావని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఈ రెండు మొత్తం పరిశీలించిన సుమారుగా 128 మంది లబ్ధిదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైఖరి ఏమాత్రం బాగాలేదు, మాకు చిన్న స్థలాలు, తక్కువ స్థలాలు ఇచ్చారు, ఇక్కడేమో ఇల్లు కట్టుకోమని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి హైకోర్టులో 128 మంది పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు విచారణకు స్వీకరించి జస్ట్ ఇప్పుడే ఒక తుది తీర్పు ఇచ్చింది. అసలు ఈ స్థలాల్లో ఇల్లు నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. ప్రభుత్వం ఈ విధానాలను మార్చాలని, ఎక్కువ స్థలాలు ఇవ్వాలని, ఇచ్చిన స్థలం ఏమాత్రం చాలదని, అటువంటి స్థలంలో ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉండగలరా అని హైకోర్టు ప్రశ్నించింది. అసలు లబ్ధిదారులకు చెప్పేసింది, మీరెవరూ ఇల్లు కట్టుకోవద్దు, ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగితే ప్రజలు ఎంత విస్తీర్ణంలో జీవించాలో వాళ్ళకు హక్కు ఉంటుంది. సరే, ప్రభుత్వం అంత వాళ్ళు ప్రజలు అడిగినంత ఇవ్వకపోయినా ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలి కాబట్టి కొంత వాళ్ళు జీవించగలిగినంత ఇవ్వాలి. మరీ స్వేచ్ఛను హరించేంతగా బెడ్రూమ్లో కాళ్ళు పెట్టుకొని, హాల్లో తలపెట్టుకొని అంత చిన్నవి ఇవ్వకూడదు. సో ఇది ప్రజా స్వేచ్ఛకు భంగం అని హైకోర్టు అభిప్రాయపడి ఇటువంటి చర్యలు జరిగితే మాత్రం న్యాయస్థానాలు ఖచ్చితంగా కల్పించుకుంటాయి అని చెప్పి సీరియస్ కామెంట్స్ చేసింది. సో దీని మీద ప్రభుత్వానికి ఒక రకంగా హెచ్చరిక జారీ చేసింది, ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోమని. మరి ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తుందా, లేదా రివ్యూ చేసుకొని స్థలాలు లబ్ధిదారులకు ఇచ్చే స్థలాన్ని ఏమైనా పెంచుతుందా, ఎంత మేరకు ప్రభుత్వం రెస్పాండ్ అవుద్ది అనేది మళ్ళీ చెప్పుకుందాం. ఇటువంటి కీలకమైన అంశాలు, వార్తలు, విశ్లేషణలు, బ్రేకింగ్ వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.